డాక్టర్ గారు, అయ్యా, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ సూపర్ రెసిపీ చెప్పబోతున్నారండి? మనందరికి వేసవికాలం వచ్చిందంటే చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ త్రాగటం బాగా అలవాటు. అందులో ఉండే పంచదార వల్ల కానీ, కెమికల్ ఎఫెక్ట్ వల్ల కానీ, ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, లేనిపోని కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా కూడా వేసవికాలం హాయిగా ఉండే తమలపాకు డ్రింక్ని, కూల్ డ్రింక్ని న్యాచురల్గా మరి కుండల నీటితో ఎట్లా తయారు చేసుకోవచ్చు, ఓకే, ఈరోజు మనం స్పెషల్గా చూడబోతున్నాం అన్నమాట. తమలపాకు కూల్ డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తమలపాకులు సుమారుగా ఒక 25, సోంపు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్. తమలపాకుల్ని మనం అట్లా తొడుములు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ముందు కట్ చేసుకోవాలి. తమలపాకుల్ని ఆ రకంగా ముక్కలుగా కట్ చేసుకుని సోంపు తీసుకున్నాం. భోజనానంతరం మనం సోంపు ఉపయోగిస్తుంటాం కదా, ఆ సోంపు ఇక్కడ చిన్న మిక్సీలో సోంపు వేసాం. కట్ చేసిన తమలపాకుల్ని కూడా మిక్సీలో వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పిన తర్వాత అందులో కొంచెం నీళ్ళేసి మెత్తగా పేస్ట్లా చేయాలి. అలా పేస్ట్లు అయిన తమలపాకు సోంపు మిశ్రమాన్ని చిన్న ఫిల్టర్లో వేసేసి ఫిల్టర్ చేసేస్తాం. పైన పిప్పి లాంటిది ఉండిపోతుంది. ప్యూర్ తమలపాకు సోంపు రసం అడుగు భాగానికి అట్లా దిగుతుంది అన్నమాట. పూర్తిగా పిప్పి తీసేస్తాం. ఆ రసాన్ని మనం తీసుకుంటాం. ఆ రసానికి నీరు, మనం ఫ్రిడ్జ్లో నీరు వాడటం మంచిది కాదు కాబట్టి కొండలో వేసవికాలం చల్లటి నీరు తీసుకుని 1/2 గ్లాస్కి 1 గ్లాసుడు నీళ్లు కలుపుకుంటే తమలపాకు కూల్ డ్రింక్ బాగుంటుంది. అలా కలిపిన తమలపాకు డ్రింక్కి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా పులుపు కావాలంటే మళ్ళీ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. తేనె 1 టేబుల్ స్పూన్ వేస్తాం. తీపి కొద్దిగా చాలా వరకు కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. తీపి పులుపు కాంబినేషన్లో చాలా టేస్ట్గా తమలపాకు డ్రింక్ చాలా బాగుంది. ఇది వేసవికాలం తాపాన్ని తగ్గించుకోవటానికి చక్కగా న్యాచురల్ కూలింగ్ని ఇచ్చే తమలపాకు కూల్ డ్రింక్. పిల్లలకి, మనకి, ఇంట్లో పెద్దవారికి ఎవరైనా త్రాగొచ్చు. ఇది డైజెస్టివ్ టానిక్ లా చాలా బాగా పనికొస్తుంది. సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే ఏవేవో జ్యూసులు తాగుతూ ఉంటాం మనందరం. ఏవేవో జ్యూసులను తయారు చేసుకునే విధానంలో కూడా ఆ ప్రక్రియలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి అందుకే డాక్టర్ గారు చూపించిన ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించండి. తమలపాకులు మనందరి ఇళ్లలో ఉంటూ ఉంటాయి. చక్కగా గార్డెన్లో ఉన్న తమలపాకులను తెచ్చుకుని డాక్టర్ గారు చెప్పిన ఈ రెసిపీ ప్రకారం పాటిస్తే గనక ఈ వేసవికాలం అంతా చల్లని పానీయాలందరూ ఆరోగ్యంగా సేవించవచ్చు.